ఆ యువకుడు బీకామ్ కంప్యూటర్స్ కోర్స్ చేశాడు తన తెలివితేటలతో మంచి ఉద్యోగాన్ని ఎంచుకోకుండా జల్సాలకు అలవాటుపడి అడ్డదారులు తొక్కాడు ఏటీఎంల వద్ద కాపు కాసి అమాయకుల వద్ద మోసపూరితంగా ఏటీఎం కార్డులు మార్చి వారి బ్యాంకు ఖాతాల్లో నగదు మాయించేస్తున్నాడు ఏకంగా 5 జిల్లాల్లో ఈ తరహా నేరాలకు పాల్పడి లక్షలకు లక్షలు దోచుకున్నాడు ఈ నేరగాడిని ఎట్టకేలకు పశ్చిమ పోలీసులు పట్టుకున్నారు ఇతను మొత్తం 42 నేరాలు చేశాడని ఇంకా గుర్తించాల్సిన విషయాలు ఉన్నాయని పోలీస్ అధికారులు తెలిపారు ఏలూరులోని ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ నారాయణ నాయక్ నిందితుడిని అరెస్ట్ చూపి వివరాలను వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా పాలవరం గ్రామానికి చెందిన పల్ల సురేంద్ర కుమార్ బీకాం చదివాడు. అతను సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమాలకు పాల్పడ్డాడు. ఏటీఎం కార్డు ద్వారా నగదు తీసుకోవడం రానివారు వృద్ధులు మహిళలు అమాయకులను ఇతను లక్ష్యంగా చేసుకుంటాడు. ఏటీఎం కేంద్రానికి వచ్చిన వారు తమ కార్డును ఉపయోగించిన సమయంలో నగదు రాకుంటే తాను ప్రయత్నిస్తానంటూ కార్డు తీసుకుంటాడు. వారి కార్డు తీసుకుని పిన్ నెంబర్ ఎంటర్ చేసి డబ్బులు రావడం లేదని చెబుతాడు. ఆ తర్వాత వారికి తన వద్ద ఉన్న అదే రకం కార్డు ఇచ్చి అనుమానం రాకుండా అక్కడి నుంచి ఉడాయిస్తాడు. ఇంకొన్ని సందర్భాల్లో ఎవరైనా కార్డు పిన్ నెంబర్లు కొడుతుండగా గమనిస్తాడు. వారి కార్డు తస్కరించి కింద పడిన కార్డు దొరికిందని చెప్పి తన వద్ద ఉన్న మరో కార్డు వారికి ఇస్తాడు. తస్కరించిన ఏటీఎం కార్డులతో వేర్వేరు ప్రాంతాల్లో నగదు తీసుకుంటాడు. మరికొన్ని సందర్భాల్లో దుకాణ సముదాయాల్లో వస్తువులు కొనుగోలు చేస్తుంటాడు. బంగారు దుకాణాల్లో పెద్ద మొత్తంలో నగలు కొనుగోలు చేస్తుంటాడు. ఇలా 23 లక్షల విలువైన 450 గ్రాముల బంగారు నగలను 18.53 లక్షల నగదును 15,000 విలువైన వెండి ఆభరణాలను నిందితుడు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 5 జిల్లాల్లో ఈ తరహా నేరాలకు పాల్పడ్డాడు. విశాఖపట్నం విజయనగరం జిల్లాలు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ చేబ్రోలు ప్రకాశ్ నగర్ తూర్పు గోదావరి జిల్లా తుని రాజానగరం ముమ్మిడివరం రాజమహేంద్రవరం పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు తణుకు కొయ్యలగూడెం తదితర ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డాడు. ఇతడిని కొవ్వూరు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కీలక నిందితుడిని పట్టుకున్న పోలీసు అధికారులు పోలీసులను ఎస్పీ అభినందించారు. కొవ్వూరు డిఎస్పీ శ్రీనాథ్ సిఐ మూర్తి ఎస్ఐ కేవీ రమణ సిసిఎస్ ఎస్ఐ రవీంద్రబాబు ఏలూరు ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ కొవ్వూరు టౌన్ కానిస్టేబుల్ తమ్మారావు అనిల్ కుమార్ అప్సారి బేగ్లకు రివార్డులు అందించారు. సురేంద్ర కుమార్ సన్న సత్యనారాయణ 28 ఇయర్స్ ఐ పోలవరం మండలం తూర్పు గోదావరి జిల్లా. అనే ఈ ముద్దాయి ఎవరైనా ఏటీఎం కార్డుకు వెళ్తే అత్యంత లాఘవంగా వాళ్ళ ఏటీఎం కార్డు యొక్క పిన్నుని వాళ్ళు ఏం టైప్ చేస్తున్నారో చూసుకుని ఆ ఏటీఎం కార్డు ద్వారా ఏది మీ ఏటీఎం కార్డు రాదు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఆ ఏటీఎం కార్డు ఇతని దగ్గర ఉన్న డమ్మీ ఏటీఎం కార్డు ఇవ్వడమో వాళ్ళ ఏటీఎం కార్డు తీసుకోవడమో లేదో ఆ పిన్ చేసి ఓటీపీ ఇతనికి వచ్చేటట్టు చేసుకోవడము ఈ ఏటీఎం కార్డు అఫెండర్లో బాగా రాటుదేలి ఉన్నాడు. ఇట్లా ఏటీఎం కార్డు అఫెన్సులు స్పెసిఫిక్గా ఇతని ఎంఓ ఏటీఎం కార్డు అఫెన్సులు ఏటీఎం కార్డులను ఏమార్చి పిన్ను కూడా ఏమార్చి తన మొబైల్కి తీసుకునేటట్లు చేసి తద్వారా వాళ్ళ డబ్బుల్ని ఏటీఎం కార్డు నుంచి డ్రా చేయడం లేదా ఆ ఏటీఎం కార్డు ద్వారా ప్రముఖ షాపింగ్ మాల్స్లో పోయి స్వైప్ చేసి గోల్డ్ కొనడం లేదా షాపింగ్ చేయడం ఇలాంటి అలవాట్లను పెట్టుకుని ఉన్నాడు. ఈ ముద్దాయి మాకు క్రైమ్ నెంబర్ 385/2020 కేసులో మాకు దొరికాడు. దొరికిన తర్వాత ఎస్ఐ రవీంద్ర రమణ అండ్ రవీంద్ర అండ్ టౌన్ సిఐ మూర్తి బాగా కష్టపడి పనిచేయడం వల్ల డిఎస్పి కొవ్వూరు డిఎస్పి అండ్ సిసిఎస్ డిఎస్పి ఇద్దరి గైడెన్స్లో టీం వర్కౌట్ చేయడం వల్ల ఈ ముద్దాయి ద్వారా మరో 44 కేసులు మాకు ఇతను చేసినట్టుగా నిర్ధారించడం జరిగింది. ఇతను ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ కేసుల్లోనే 44 కేసులు అఫెన్స్ చేసి ఉన్నాడు. కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరి రాజమండ్రి అండ్ వెస్ట్ గోదావరిలో అలాగే ఇంకా కొన్ని కేసులు అక్కడక్కడ బాధితులు రాలేదు రిజిస్టర్ కాలేదు అట్లా కేసులను కూడా వీళ్ళు టేకప్ టోటల్ ఈ అన్ని మొత్తం 44 కేసులకు కానీ మొత్తం 18,53,000 రూపాయల నగదుని 23 లక్షల రూపాయలు విలువ చేసే 450 గ్రాముల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. అలాగే 200 గ్రాముల వెండి 15,000 రూపాయలు వర్త్ వాటిని కూడా రికవరీ చేయడం జరిగింది. మొత్తం వీటి విలువ 41,68,000 మరియు ఒక హోండా యూనికార్న్ మోటార్ సైకిల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అట్లాగే ఈ కేసులో బాగా కష్టపడి పనిచేసిన సిబ్బంది అండ్ ఆఫీసర్స్ మొత్తం ఎస్జీపీఓ శ్రీనాథ్ అండ్ మూర్తి సిఐ రమణ రవీంద్రబాబు ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్స్ అండ్ పీసీస్ ముగ్గురు హెడ్ కానిస్టేబుల్ అయినా అన్రిజిస్టర్డ్ కేసులు ఉన్నా కూడా ఇతని ద్వారా ఇంకా ఎవరైనా ఉంటే అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఏటీఎం ఫ్రాడ్లో మా డబ్బు పోయింది అనుకునే వాళ్ళది
కేసులు కూడా చూస్తాం మొత్తం వెస్ట్ గోదావరిలో 17 కేసులు ఈస్ట్ గోదావరిలో 22 కేసులు కృష్ణాలో 2 కేసులు విశాఖపట్నంలో 2 కేసులు విజయనగరంలో 1 కేసు మొత్తం 44 కేసులు ఎఫ్ఐఆర్ వాల్యూ 37,06,827 క్యాష్ అండ్ కైండ్ అండ్ గోల్డ్ లో రికవరీ చేయడం జరిగింది।